షామీపేట్ మండలం దుర్గాపల్లి సన్ ఫార్చ్యూన్ వెంచర్ లో సెప్టిక్ ట్యాంక్ కొరకు తీసిన గోతిలో 5 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి పడిపోయాడు. తల్లిదండ్రులు వెతికి గోతి నుండి తీసేసరికి బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. షామీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి సమీపంలో సన్ ఫార్చ్యూన్ వెంచర్ లో ఛత్తీస్గఢ్ కు చెందిన సునీల్ భార్య పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటూ పనిచేస్తున్నారు. అతని చిన్న కొడుకు యువరాజ్ యాదవ్ కనబడకపోవడంతో నిన్న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి 1 గంట వరకు సీసీ కెమెరాల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు మొదట తెలిపిన మరో బాలుడు తప్పు సమాచారం చెప్పాడని నిర్ధారించుకుని తర్వాత బాలుడి తల్లిదండ్రులు పనిచేస్తున్న చోటే వెతకగా అక్కడే వర్షపు నీటితో నిండి ఉన్న సెప్టిక్ ట్యాంకు కొరకు తీసిన గోతిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బాలుడు గుంతలో పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. యువరాజ్ యాదవ్ అనే 5 సంవత్సరాల అబ్బాయి తప్పిపోయిందని మనకి కాల్ రాగా మేమందరం అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు పరిశీలించగా సీసీ కెమెరాల్లో అతను వెంచర్ నుంచి బయటకు వెళ్ళినట్టు మనకి ఎక్కడ కనిపించలేదు. అయితే మేము ఒక 4-5 బృందాలుగా విడిపోయి ఆ గణేష్ మండపాల దగ్గర ప్లేస్ ఆ వెంచర్లో వెతికాము. వెంచర్లో ఈ గుంతల్లాగా ఉన్నది, వర్షానికి నీళ్లు నిండినాయి. ఆ గుంతల్లో వాళ్ళ అమ్మ అక్కడనే పనిచేస్తుంది. దాని 10 మీటర్ల దూరంలోనే అబ్బాయి ఆ గుంతలో పడిపోవడం వాళ్ళు గమనించలేదు. తర్వాత మనం వెంచర్లో పూర్తిగా నైట్ 11:30 వరకు వెతికినాం. వెతికినప్పుడు ఆ గుంతలో అబ్బాయి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం మనం క్రూ స్ట్రీమ్ ద్వారా గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినాం. ప్రెజెంట్ అటు కేసు మేము దర్యాప్తు చేసి విచారిస్తాం.